2013 లో మేము రాజకీయాలకి కొత్తగా వచ్చాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే తెలియదు. వెంటనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండటం అంతా ఒక గందరగోళంలో ఎలక్షన్స్ జరిగిపోయాయి. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో ఈ 18 నెలల్లో జగన్ గారు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చి ప్రతి వ్యక్తికి అంటే పేదవాడు అర్హుడైన వ్యక్తి ఏ పార్టీ అయినా ఏ కులమైనా కూడా చూడకుండా తన కుటుంబ సభ్యులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చేస్తున్న సహాయ సహకారాలకి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రజలు కృతజ్ఞత తీర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకటి రెండు పోయినా కూడా అది లోకల్ పాలిటిక్స్ లోకల్ ఈగోస్ తో ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎలా ఉంది అనేది టీడీపీ స్ట్రాంగ్ పంచాయతీల్లో కూడా ఈరోజు మనం యునానిమస్ చేసుకోగలిగాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి అభివృద్ధి చేయనీయకుండా అడ్డుపడాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తన మనిషి అయిన నిమ్మగడ్డతో ఏ విధంగా సడన్ గా ఎన్నికలు తీసుకురావటం, ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఎన్నికలు ఆపేసి ఈ రోజు సడన్ గా తీసుకొచ్చి మనని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం చేశాడు. కానీ ఈ రోజు ప్రజలు మనకు అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజు అత్యధిక మెజారిటీ సర్పంచుల్ని ఈ రాష్ట్రంలో మనకిచ్చి నిజంగానే మనందరికీ అండగా నిలబడి మంచి వ్యక్తులకి మనసున్న నాయకులకి సుపరిపాలన అందించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులకు మేము ఎప్పుడూ కూడా అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో చాలా సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ జగన్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక మనసున్న నాయకుడిగా తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని వాటికి సక్రమమైన పరిష్కారం ఇదే అని చెప్పి ప్రతి వయసు వారికి కూడా ఈ రోజు ఆయన అందిస్తున్న సంక్షేమాన్ని మనం కళ్ళారా చూస్తున్నాం. చిన్న పిల్లల నుంచి 45 to 60 ఇయర్స్ నుంచి, అలాగే వృద్ధులు, వికలాంగులు, విడోస్ నుంచి, రైతుల నుంచి, అలాగే యువతకి ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి అడుగడుగునా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి చేయూతనిస్తున్న జగన్ గారిని చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజల సంక్షేమం గురించి ముఖ్యమంత్రులు ఆలోచించకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా. కానీ జగన్ గారు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లినా కూడా సమర్థవంతమైన పరిపాలనతో కుంటి సాకులు చెప్పకుండా ఈ రోజు తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, అలాగే నవరత్నాల్ని ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడికి అందజేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదనేది ఈ 18 నెలల కాలంలో మీ అందరూ కూడా గమనించారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిజంగానే దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా రాబోయే సర్వేలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇవ్వక ముందే ఈ దేశంలో బెస్ట్ సీఎం లో 3వ ప్లేస్ లోకి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ గారు వచ్చారు అంటే ఈ ఇళ్ల పట్టాలు ఇళ్లు కట్టించే విషయంలో ఖచ్చితంగా నెంబర్ 1 గా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో ఈ ఎన్నికల్లో మీరంతా కలిసి కట్టుగా పనిచేసి మరి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కని విని ఎరుగని రీతిలో యునానిమస్ లు చేయ